అభిమాన్ గౌడ్ ఉన్నారా లైన్ లో? చెప్పండి చెప్పండి. మీరు మొన్న మీ వీడియోలో చూసినా కదా, మా పాస్టర్ గారు ఉన్నారు, నేను లైన్ లోకి తీసుకున్నా. నేను మీరు వేసిన ప్రశ్నలకు యేసు దేవుడు గారు అని మీరు వేసింది కదా క్వశ్చన్. అవును పాస్టర్ గారు ఉన్నారా మీరు? ఉన్నా లైన్ లో ఉన్నా. అదే వింటున్నారా, అందుకనే మీకు వినపడుతుందా లేదా అని అడుగుతున్నా. ఏంది మీ ప్రాబ్లం ఏంది? అదే మీరు యేసు దేవుడు కాదని మీరు అంటున్నారు కదా. దేవుడు అని అక్కడ చెప్పలేదు కదా, చెప్పలేదు కదా. ఎవరు చెప్పాలి దేవుడు అని? దేవుడు చెప్పుకోవాలి కదా నేను దేవుడు అని. మనిషిని మనిషి లక్షణాలను బట్టి మనిషి అని గుర్తుపడతాం. ఒక కుక్కను చూసేసి కుక్క లక్షణాలను బట్టి, దాని ఆకారాన్ని బట్టి కుక్కని గుర్తుపడతాం. దేవుడు తనకు తన దేవుడిని అని చెప్పుకున్నంత మాత్రం దేవుడు అని గుర్తుపట్టలేమా? గుర్తుపట్టిరా మరి అక్కడ, గుర్తుపట్టిరా మరి. దైవ లక్షణాలు అన్ని యేసు ప్రభువులో ఉన్నాయి కదా. కాదు బ్రదర్, గుర్తుపట్టిరా. మీరు పాస్టరా? అవును. మీ పేరేం పేరు? జయప్రకాష్. జయప్రకాష్. ఇప్పుడు మరి ఆ లెక్కన ఇజ్రాయెల్ లో గుర్తుపట్టిరా ఆయనని దేవుడని? గుర్తుపడితే అసలు సిలువేయకపోతారు కదా. మరి ఎందుకు మూడు మేకులు కొట్టిరు ఆయనకి? మూడు మైకులు కొట్టిండు ఎందుకంటే గుర్తుపట్టకనే కొట్టిండు. మరి ఆలు గుర్తు ఇప్పుడు సొంత పుట్టిన ఊర్లోనే ఆయన గుర్తుపట్టక మూడు మేకులు వేసి పంపించేసిరు పైకి. మీరెవరు చెప్పడానికి దేవుడని? ఆయన చెప్పుకోలేదు నేను దేవుడని, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పలేదు ఆయన దేవుడని, మీరెవరు చెప్పడానికి? నేనైనా గుర్తుపట్టిన వ్యక్తిని కాబట్టి చెప్తాను. ఎట్లా గుర్తుపట్టినావు? ఆయనకైనా బైబిల్లో చెప్పుకున్నంత మాత్రాన దేవుడు కాదని నిర్ధారించడానికి మనకు హక్కు లేదు కదా. అసలు బైబిల్లో దేవుడు ఎవరు చెప్పు? బైబిల్లో దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు యేసు ప్రభు. అవునా? మరి యెహోవా ఎవరు? యెహోవానే దేవుడు. ఇప్పుడు నేను చెప్తాను వినండి బ్రదర్, మీ ప్రశ్న నాకు అర్థమైంది. కాలానుగుణంగా దేవుడు పాత నిబంధనలో యెహోవాగా ప్రత్యక్షమైనడు, శరీరధారిగా వచ్చేటప్పుడు యేసు ప్రభువుగా వచ్చేడు. పాత నిబంధనలో శరీరం లేదా? పాత నిబంధనలు ఎందుకు శరీరం లేదు, ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము మానవ అవతారిగా వచ్చింది, యేసు ప్రభువుగా వచ్చింది అంటున్నా. ఇప్పుడు నేను 20 ఏళ్ళ తర్వాత సింగపూర్ నుంచి హైదరాబాద్ వస్తా. నేను ఇవాళ ప్రజెంట్ సింగపూర్ లో ఉన్నా. ఓ 20 ఏళ్ళ తర్వాత నేను హైదరాబాద్ రావాలనుకుంటున్నా. 20 సంవత్సరాల ముందైనా లేదా వచ్చే ఒక రోజు ముందైనా నేను చెప్పాలి కదా నేను హైదరాబాద్ వస్తున్నా అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి. అప్పుడు చెప్తే ఓకే, ఆడ సింగపూర్ లో ఉన్నాడు బయలుదేరి వస్తుండే అని చెప్పేసి అప్పుడు యూత్ లోన్కి కన్ఫర్మ్ ఉంటది. ఇప్పుడు నేను సింగపూర్ కి వెళ్ళి వస్తానని నేను చెప్పలేదు. ఈయనే సింగపూర్ కి వెళ్ళి వస్తానని లేదు. మీరు పొరబడుతున్నారు ఏంటంటే, ఈ భూమికి యేసు ప్రభువుగా రక్షకుడుగా రాబోతున్నాడు అనే ప్రవచనాలు ముందుగా ఆయన చెప్పిండు. మీరన్నట్టు యెషయా గ్రంథంలో చెప్పిండు, యాకోబులో ఆదికాండంలో చెప్పిండు, నిర్గమ కాండంలో ఉన్నాయి ఎన్నో ప్రవచనాలు. ఒకటి చెప్పు, ఒకటి చెప్పు. ఆదికాండం బైబిల్ ఉందా మీ దగ్గర? ఎందుకు లేదు? లైన్ లో ఉండండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ఆది కాండం అన్నారు,
యెషయా గ్రంథం తీయండి. తీయండి యెషయా 7:14 తీయండి. తీసిందా? తీసి చదవండి బ్రదర్, నాకు తెలుసు 7:14 కానీ మీరు చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలపించుడి కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. యెషయా గ్రంథం రాయబడింది ముందు 700 సంవత్సరాల క్రితం. ప్రభు వస్తానని చెప్పి మళ్ళా మత్తయి సువార్తలో అదే ప్రవచనం నెరవేరి. ఇప్పుడు అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రదర్? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట. 1వ వచనం నుంచి చదువు. యూదా రాజైన ఉజ్జియా మనవడును, యోతాం కుమారైన అహజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇస్రాయేలు రాజును రేమలియా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలన ఎరుషలేము మీదికి వచ్చింది, గాని అది వారి వలన కాకపోయిన. అప్పుడు సిరియనులు ఇఫ్రాయిమీలను తోడు చేసుకొని రని దావీదు వంశస్థులకు తెలుపబడగా. నువ్వు ఉత్తగా చదవడం కాదు, దాన్ని చెప్పాలి కూడా నాకు. ఏమని చెప్పాలి? అది ఏం జరుగుతుందో కథ 2 లైన్లు చదివి వివరించుకుంటూ పోవాలి. సూచనప్రాయంగా అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. సూచనప్రాయంగా కాదు, అది నిజంగానే జరుగుతుంది ఆడ యుద్ధం. ఒక విషయం వినండి, అక్కడ జరుగుతున్న యుద్ధానికి తర్వాత దేవుడు అహజు అనేటువంటి వ్యక్తికి ఒక సూచనను చూపెడతా, అది పాతాల లోకం అంతా ఎత్తైనా సరే ఊర్ధ్వలోకం. అక్కడ ఏం జరుగుతుందో చెప్పు పాస్టర్. అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధము. యుద్ధం జరుగుతుంటే దేవుడు విశ్లేషణ జరుగుతా ఉంటే దేవుని శక్తిని ఎప్పుడైతే వీళ్ళు అనుమానించిందో అప్పుడు ఏం జరిగింది, దేవుడు ఇంకనూ అహజునకి ఇలా సెలవు ఇచ్చింది, నేను రానున్న కాలంలో ఒక సూచన మీకు చూపెడతా అని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయే ప్రవచన నెరవేర్పును ముందు చెప్తున్నాడు. నేను అడిగిన దానికి సీదం సీదా స్పాట్ అక్కడ ఏముందో అది సమాధానం చెప్తే సరిపోతుంది. మీ చర్చిలో పిల్లలకు చెప్పినట్టు నాకు చెప్పొద్దు మీరు. అక్కడ ఏం జరుగుతుంది సందర్భము, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏ సూచన, ఆ సూచన ఎందుకు ఇస్తానని చెప్తున్నాడు? మీరు డైరెక్ట్ గా చెప్తారా, నేను చెప్పాలా? మీకు తెలిసింది చెప్పింది నేను వినడానికి లేదు బ్రదర్, నాకు తెలిసింది నేను చెప్పడానికి మీరు నన్ను అడిగింది కాబట్టి. అదే బ్రదర్, నేను ఏమన్నా, నేను ఒకటి నుంచి చదవమని చెప్పిన, ఒకటి నుంచి చదవాలి కదా, చదువుకుంటారు. చెప్పండి మీరు. చదివిన కదా, చదవమంటే చదివిన కదా. చదవండి బ్రదర్. మీకు తెలిసింది ఏంటో చెప్పరాదండి మరి. నాకు తెలిసింది అందరికి తెలుసులేండి, జనాలకు కానీ మీరు చదవండి. చదివిన ఇందాక. ఇప్పుడు చెప్పు, ఎఫ్రాయిములు 3వ వచనం నుంచి చదువు. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను. మాట మరి నీకు చెప్పరాదో ఏమో మరి, కానీ అక్కడ యూదా రాజైన ఉజ్జియా మనుముడు, యోతాము కుమారుడైన ఆహాజు దినములలో, అంటే ఆహాజు ఉన్నటువంటి, ఆహాజు రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో, సిరియా రాజైన రెజీనును, ఇజ్రాయేల్ రాజు రెమల్యా కుమారుడైన పెహకును యుద్ధము చేయవాలని వచ్చారు. పెహకు రెమల్యా ఇద్దరు యుద్ధం కోసం వస్తున్నారు, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. 2వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు వీళ్ళ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారన్న సంగతి తెలుసుకున్నటువంటి ఆహాజ్కి, ఆహాజు రాజ్యంలో ఉన్న ప్రజలకి చూడు, 2వ వచనం ఎండింగ్ పచ్చ, అడవి చెట్లు గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలెను. అంటే భయంతో వణికిపోయారు వాళ్ళు. గాలి, గట్టి గాలి కొడితే చెట్లు ఎట్లా వణుకుతాయో అట్లా వీళ్ళంతా వణికిపోయారు, వాళ్ళ హృదయాలు అట్లా వణుకుతున్నాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చాను. అప్పుడు ఆ సమయంలో యెషయాకి చెప్తున్నాడు యెహోవా, ఆహాజును ఎదుర్కొనుటకు నువ్వు చాకిరేవ మార్గంలో పో, నీ కుమారుని తీసుకొని అని. 3వ వచనంలో వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు, యెషయాకి చెప్తున్నాడు, యెషయా నువ్వు వెళ్ళి ఆహాజుకు చెప్పు, నా మాటగా చెప్పు అని. 4వ వచనం చెప్తున్నాడు చూడు, భద్రము సుమీ నిమ్మలించుము, ఒక రాజుకున్న ఈ 2 కొరకంచుకొనలను అనగా రెజీనును, రెమెల్యాను వీళ్ళ కోపాగ్నికి జడవకుము, వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఏం భయపడకు, నెమ్మలించుము, నీ గుండె అవియనీయకుము అని చెప్తున్నాడు. భయపడకు, సిరియాయు ఎఫ్రాయిమును రెమెల్యా కుమారుడును నీకు కీడు చేయవాలని ఆలోచిస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడ,
లేదు బ్రదర్, ఏం డిస్టర్బెన్స్ లేదు, సైలెంట్ అని వింటున్నా, చెప్. ఎవరో ఫోన్ చేసి మరి మీ దగ్గర ఇట్లుందేమో మ్యూట్ లో పెట్టుకోండి బ్రదర్. ఇందాక మీకు ఫోన్ కలిపిన ఆయన ఎవరు? అదే మీకే తెలిసి ఉండాలి కదా. ఏమో మరి ఈ పిల్లగాడు 2 రోజులు సంది ఫోన్లు చేయబట్టిండి అని. వాళ్ళు దాడి చేద్దామని వస్తున్నారు. అయితే 7వ వచనం, అయితే ప్రభు అయిన యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు జరగదు. ప్రభు అయిన యహోవా ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నీ మీద అటాక్ చేద్దామని, కానీ అది నిలవదు, అది జరగదు. 8వ వచనం, దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు, 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. అంటే దమస్కు సిరియాకు రాజధాని, దమస్క్ అనే ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి రెజీన్ రాజు 65 సంవత్సరాలు నిండక ముందే ఎఫ్రాయిము జనం కాకుండా నాశనం అయిపోతారంట. ఇప్పుడు ఇప్పుడు ఆ రాజు అక్కడ ఉన్నాడు, ఓడన్న రాజు కావాలంటే కనీసం 25 ఏళ్ళు ఉంటేనే కదా రాజు అవుతాడు. ఆ 25 ఏళ్ళు ఉన్నాడంట, 65 ఏళ్ళు వచ్చే లోపే వాడి రాజ్యం నాశనం అయిపోతుంది. ఇది యెహోవా మాట, యెషయా ద్వారా చెప్తున్నటువంటిది ఆహాజుకు. ఓకే ఓకే. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. ఈ షోమ్రోన్ అనే ప్రాంతం సంగతి కూడా చెప్తున్నాడు చూడు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని నాశనం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను, 65 ఏళ్ళు వచ్చే లోపే వాళ్ళిద్దరు నశించిపోతారు, వాళ్ళకి వాళ్ళ రాజ్యాలు నశించిపోతాయి. ఇది గనక మీరు నమ్మకపోతే స్థిరపడక యుందురు. ఎలాగైతే ఇంతకు ముందు నేను అప్పచెప్పినాను, అలాగే మళ్ళీ ఇంకోసారి మీకు అన్యులకు అప్పచెప్పాల్సి వస్తుంది అని వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ యెహోవా. ఇంకను ఆహాజుకు ఇలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు యెహోవా గారు మళ్ళీ ఇంకా చెప్తున్నారు ఆహాజుకి, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. ఇప్పుడు వాడికి 65 ఏళ్ళు వస్తాయి, ఆడొచ్చే లోపే 2 దేశాలు నాశనం అయిపోతాయని నేను చెప్పిన మాట మీద నీకు నమ్మకపోతే. ఒక్క మాట, ఆ సందర్భం అక్కడికి అయిపోయింది, ఇంకొక సూచన అడుగుము అని చెప్పేసి. దేనికి సూచన? సూచన దేనికి? దేనికో ఇక్కడ కింద చెప్పిండు కదా బాబు. నువ్వు ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు నాకు పాస్టర్ గిరి చేసుకుంటా, గానీ సూచన అనేది ఎప్పుడైనా బైబుల్లో ప్రవక్తల ద్వారా దేవుడు ఎందుకు సూచనలు చేస్తాడు అంటే ఒక మాట ఇస్తాడు, ఆ మాట నిలబడటానికి ఒక సూచన చెప్తాడు. ఆది కాండం నుంచి నువ్వు తీసుకుంటే ఇప్పుడు దానికే సూచన. యెహోవా ఇంకను ఆహాజుకి ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళం అంత లోతైనను సరే, ఊర్ధ్వలోకం అంత ఎత్తైనను సరే అని అనగానే అప్పుడు ఆహాజ్ అంటున్నాడు. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పాను. ఇప్పుడు తట్టు చూస్తున్నాడు ఆయన జనాల వైపు. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకున్న దేవుణ్ణి కూడా విసిగిస్తారా? ఆయన నేనైతే యెషయా ప్రవక్తకి ఏం చెప్తున్నాడు, అమ్మో నేను దేవుణ్ణి శోధింపను అని చెప్పేసి జనాల వైపు చూసి, ఒరే దావీదు వంశస్థులారా మీరు ఎట్లయినా సామాన్యుల్ని ఏడిపిస్తారు, మీరు దేవుణ్ణి కూడా ఏడిపిస్తారా సరే అని ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. కాబట్టి 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఒక పిల్లోడు పుడతాడు, ఒక స్త్రీ గర్భవతి అయి పిల్లోడిని కంటది, ఈ 65 ఏళ్ళు నిండక ముందే అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడే అతను పెరుగు తేనెను తినును. అంటే ఆ పిల్లోడు అప్పుడు పెద్దగా అయ్యి పెరుగు తేనె తినే ఏజ్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంట, 17, యెహోవా నీ మీదికి నీ జనం మీదికి నీ పితరుల కుటుంబ వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోగి జోరీగలను అష్షూరు దేశమున కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. వాళ్ళు నీ మీదికి వస్తుంటే ఈగలని దోమల్ని విలిశాల మీదకి అటాక్ చేపిస్తాడు దేవుడు.
ఎప్పుడు వాళ్ళకి 65 ఏళ్ళు నిండక ముందే ఒక చిన్న పిల్లోడు పుట్టి ఆ పిల్లోడు పెరుగు తేనె తినే ఏజ్ రాక ముందే ఇవన్నీ జరిగిపోతాయని చెప్తున్నాడు అక్కడ. నో బ్రదర్, చెప్పు బ్రదర్. ఇక్కడ 18వ వచనంలో ఆ దినమున అంటే అక్కడ జరుగుతున్నటువంటి, సరే మీరు ఇంత మునుపు 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కు వర్తింపజేయచ్చు, కానీ 10వ వచనం నుండి 17వ వచనం మధ్య సమయంలో చెప్పిన సూచన ఏదైతే ఉందో ఆ దినమున జరుగుననేటువంటి పదము గాని సందర్భము గాని లేదు. మీరు జనరల్ గా మనుషులను విసిగించడము చాలదనుకొని దేవుని కూడా విసిగిస్తారా అని ప్రశ్న చూపెట్టేసి వాళ్ళు ఇంకా మా వల్ల కాదయ్యా మేము అడగము అని అన్నప్పుడు ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఒకవేళ మీరు అన్నట్టు 65 సంవత్సరాల మధ్య కాలంలో మరి కన్యక గర్భవతి కుమారుని అన్నట్టు గాని ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినట్టు గాని ఉన్నదా, మరి అది నెరవేరిందా? ఈ నెరవేరింది ప్రవచనాలన్నీ నెరవేరినాయని నెరవేరింది. ఆగండి, చెప్పండి మీరు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు సరిగ్గా, అర్థమవుతుంది నాకు. బ్రదర్. ఇంకో మీరు నా స్థాయిని గాని నా జ్ఞానాన్ని మీకు ఇవ్వలేదు పరీక్షించడానికి సోదరా, విషయం ఇవ్వలేదు. వినండి, కానీ మీరు నువ్వు ఇప్పుడు చాలా చెప్పిన మాట్లాడదు ఒక్క మాట అమ్మానుయేలు అని. చాలు, అమ్మానుయేలు నువ్వు ఇప్పుడు ఒక విషయం మాట్లాడిన ఒక విన్నాను. మాట చాలు అసలు. నువ్వు ఇప్పుడు ఏమని మాట్లాడిన ఒక్క మాట చాలు. 3 నుంచి 9 ఒక కాంటెక్స్ట్ అంటున్నావు, 10 నుంచి తర్వాత ఇంకో కాంటెక్స్ట్ అంటున్నావు. అవును ఇదే నాను జనాలకు చెప్పాల్సింది. అంతే కదా. ఏది, నేను 30 ఏళ్ళ నుంచి పాస్టర్ గా ఉన్నాయని కలుపుతా, ఇప్పుడు ఆయనతో ఈ మాట చెప్పిస్తావా నువ్వు? ఆయనతో నాకు చెప్పించాల్సిన పనే ఆ ఉన్నది, మరి ఆయన నువ్వు ఆయన ఎవరో ఒకటి కాదా? మీరెవరో. నువ్వు నమ్ముకున్నది ఆయన నమ్ముకున్నది ప్రొటెస్టెంట్ బైబుల్ కాదా? అవును, ఆ అయితే మరి ఆయన నమ్మాల్సిన ఏం ఆయన మాట్లాడతారయ్యా మీరు? అబద్ధాలు చెప్పడానికైనా ఒక అద్దు అదుపు ఉండాలి. నో బ్రదర్, మీరు గట్ల సరే, వాయిస్ ఎనిమిదో చేసినంత ఎనిమిదో వచ్చ ఎనిమిదో అధ్యాయం ది తమ్ముడు. నేను చెప్పేది వినండి. మీరు నువ్వు వాయిస్ బ్రేక్ చేసిన చూడు, తర్వాత నాకు అబద్ధాలు చెప్పేటోడు అంటే చెడ్డ చిరాకు పాస్టర్లు. అయితే విషయం నువ్వు వినండి, అబద్ధాలు చెప్తున్నావు, నాకు నచ్చదు అబద్ధాలు చెప్పేటోడు అంటే. నేను అసలు మొదలే పెట్టలేదు, మీరు ఇంకా నా అబద్ధాలు నువ్వు మీరే చెప్పింది ఇప్పుడు కదా నన్ను ఏం ఇప్పటికి. అడిగినావు? ఇది నెరవేర్పు జరిగిందా బ్రదర్ అని అడిగినావు కదా. అవును, ఆ 8వ అధ్యాయం 2వ వచనం చదువు ఏషియా. నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను, యొబెరెక్యా కుమారుడైన జెకరియాను సాక్షులంగా పెట్టదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త యొద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలాల్ హష్బజ్ అని పేరు పెట్టుము, ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరకు మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనను. అయిపోయిందా ఆ అక్కడ? ఏమైంది, 7 14లో చెప్పింది, ఇక్కడ 8 2లో నెరవేరిందా? నెరవేరలేదు, నెరవేరలేదు. ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ ఇక్కడ మీరు చెప్తూ చెప్పండి. ఆ చెప్పండి, ప్రవక్తి ఆమె ఎవరు? ప్రవక్తి కన్యక కాదు. అంటే ప్రవక్తిలో కన్యలు కాదా, కన్యకలు ఆడోళ్ళు కాదా? కన్యక అంటే అర్థమైంది చెప్పు, పెళ్లి కాని వ్యక్తి అని అర్థం. ఎవరు చెప్పారు మీకు? కన్యక అంటే పెళ్లి కాని వ్యక్తిని అంటారండి. ఇప్పుడు ప్రవక్తి పెళ్లి కాందా పెళ్లి అయిందా దీనికి? ఇప్పుడు నేను ప్రవక్తి ఎద్దకు పోతేనే ఆమె గర్భవతి కుమారుని కనగా పేరు వేరు పెట్టింది అని చెప్పేది ఏం పేరు? మహేర్షాలాల్ మహేరు హజ్బజ్ అని. శాలాల్ హస్బజ్ వన్ అని పెట్టింది కదా. ఆమె ఆ పేరు అర్థం ఏంటండి? ఇక్కడ దేవుడు నీకు తోడు. ఇగో ఇక్కడ ఫుట్ నోట్ లో మీరు అందుకోసం రెండో ఫుట్ నోట్ లో కింద ఏమన్నా చూడండి, సరే, దానికి ఒకసారి అర్థం. హిబ్రూ హిబ్రూ బైబిల్, మన హిబ్రూ బైబిల్ తీయండి ఒకసారి. హిబ్రూ బైబిల్ నాకు అందుబాటులో లేదు, నా హిబ్రూ దగ్గర వర్షన్ ఉంది నాకు రాదు. హిబ్రూ. నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఏది కరెక్ట్? ఇగో యాక్సెప్టెన్స్ నువ్వు ఇగో. బ్రదర్ నేను చెప్పేది వినండి, ఇప్పుడు తెలుగు బైబిల్ గురించి మాట్లాడుకుందాం, నాకు రాని భాష గురించి నాకు అవసరం లేదు కదా. సరే తమ్ముడు, పని చేద్దాం పాస్టరు. ఇప్పుడు మహేరు శాలాల్ హస్బజ్ అనేట ఆయన గురించి, ఈ పిల్లోడు గురించి 7 14లో చెప్పిరనే దానికి మనము ఎట్లా తీసుకోవచ్చు అంటే, 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం చివరి వచనం వరకు చదివితే ఆ కాంటెక్స్ట్, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, దేవుడు చెప్పిన మాట కావచ్చు, దాని నెరవేర్పు కావచ్చు, పూర్తి కథ అక్కడే ఉంది. అయితే మీరు అనొచ్చు, కాదండి ఇక్కడ ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతానన్నారు కదండి, మరి అక్కడ యేసుకు కూడా ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టలేదు కదా, దేవుడు మీకు తోడని అర్థం దానికి. అదే ప్రవచనమా? కొన్ని వినండి బ్రదర్, వినండి ఒక్క బ్రదర్ వినండి. బ్రదర్ వినండి మీరు. ఇక్కడ ఇమ్మాన్యుయేలు అంటే దేవుడు మీకు తోడు, అవునా కదా? అవును, మహేరు శాలాల్ హస్బెండ్ అంటే కూడా దేవుడు మీకు తోడనే. మీది హిబ్రూలోకి వెళ్ళి చదివితే మీకు అర్థమైపోతుంది ఇది. అయితే ఎందుకు ఇక్కడ ఇమ్మాన్యుయేల్ అని రాశారు, ఇక్కడ మహేరు శాలాల్ హస్బెండ్ 1 2 అని ఎందుకు రాశారు, అక్కడనేమో యేసు అని ఎందుకు పెట్టారంటే అది నాకు తెలియదు. బికాస్ మీ తెలుగులో యేసు అని ఉంటుంది, ఇంగ్లీష్లో జీసస్ అని ఉంటుంది, హిందీలో ఈసా మసీ అని ఉంటుంది,
హీబ్రూలో మన గ్రీక్ లోకి వెళ్తే యశ్వా అని ఉంటది, అది నా తప్పు కాదు కదా, నీ బైబుల్ తప్పు అది. అయితే బ్రదర్ ఇప్పుడు మన ఇండియా ఉన్నది, ఇండియాని ఇంగ్లీష్ లో ఇండియా అంటానము, తెలుగులో భారతదేశం అంటానము, ఆ హిందువులు ఎక్కువ వాడేది ఏమో ఇదంతా నువ్వు హిందుస్థానం బైబుల్ అంటారు. గురించి మాట్లాడమ్మా, నువ్వు వేరే ఏం సహా చెప్పకు. మీరు నాకు ఉదాహరణ చెప్తున్నా, నాకు మనం వద్దమ్మా, నాకు భారతీయ బైబులే చెప్పు, నువ్వు బయట నేను విషయాలు మాట్లాడక వినండి. అసలు. అయితే ఏ పేరును ఆ ప్రస్తావన ఎందుకు చేసింది అని నాకు తెలియదని మీరు అన్నారు కదా, ఆ విషయం నాకు తెలియకపోయినా ఏ వ్యక్తిని అయితే మనం ఆ పేరుతో స్పృశించుకుంటున్నామో, ఏ వ్యక్తిని అయితే ధ్యానం చేస్తున్నామో, బ్రదర్ ఆ మీరు వ్యక్తి బైబుల్ తప్ప మిగతా ఎంత మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? మీరు ఇప్పుడు ఇది విషయం యెషయా, అర్థం కావడానికి. యెషయా 7:14లో నువ్వు చెప్పింది అయితే అది మరియమ్మ గురించి కాదు, అది అక్కడే జరిగింది. 8వ అధ్యాయం ఇప్పుడు పూర్తిగా చదివితే అర్థమవుతుంది అక్కడ మీరు జరిగినటువంటి యుద్ధం. ఇదిగోండి, మీరు కావాలంటే కింద మీరు వచనాలు చదువుకుంటూ వెళ్ళండి, ఎండింగ్ 22వ వచనం దాకా చదివితే అక్కడ యుద్ధం జరిగింది కనబడుతుంది. ఒక అష్షూరు రాజుకి ప్రవక్త కాదు బ్రదర్, మీరు మిస్లీడ్ కాకండి. ఇప్పుడు యెషయా 7:14 అనేది అవును అది యేసుక్రీస్తు గురించి కాదని చెప్పేసి పెద్ద పెద్ద పాస్టర్లే ఒప్పుకున్నారు. మేము వాళ్ళకి నాకు క్లియర్ గా డిబేట్లు కూడా విద్యార్థి. చేసినాం పబ్లిక్ గా. సరే సరే సరే, మీరు ఒప్పుకొని పెద్ద పాస్టర్లు ఒప్పుకున్నా గానీ నాకున్న ప్రత్యక్షతను బట్టి, నాకున్న నమ్మకత్వాన్ని బట్టి, అరే నాకు నమ్మకం ఎందుకు వ్యక్తిగతంగా తీసుకొస్తున్నాను? నాకున్న నమ్మకం, వ్యక్తిగత రుజువులను నమ్మకము బట్టి బాబు, నాకే నమ్మకం వినండి. అనేది ఒక రాయిని పెట్టుకొని కూడా పూజిస్తే అది నమ్మకం. వాడి నమ్మకాన్ని ఎవడు ప్రశ్నించడానికి లేదమ్మా, కానీ నాకు నిజం కావాలి. పుస్తకం ఏం ఇప్పుడు మాట్లాడుతుంది? పుస్తకం 7వ 1వచనం నుంచి 8వ 22వ వచనం దాకా చదివితే అక్కడే జరిగినటువంటి సందర్భము, ఆ రాజుల గురించి, ఆ యుద్ధాల గురించి క్లియర్ గా రాయబడి ఉంది. అక్కడ చెప్పబడి ఉందో పిల్లోడు కొడతాడని. మీరు చెప్పిన 7, 8 అధ్యాయాల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక అధ్యాయంలో ఉన్న సందర్భము ఆ అధ్యాయాలు అంతటికి చెందిందని అనుకోకూడదు కదా. ఇక్కడ ఈ యెషయా ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో బైబిల్లో కొత్త నిబంధనలో అది నెరవేరింది. ప్రవచన వినండి బ్రదర్, కొత్త నిబంధన అనేది ఒక బోగస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లాంటి కొత్త నిబంధన అభిప్రాయం, అనేది ఒక మీ బోగస్ అండి. వ్యక్తిగత అభిప్రాయం అది. వినండి, యేసు అనేవాడు పుట్టలేదు, చారిత్రక ఆధారం లేదు. పాత నిబంధనలో యెహోవా దేవుడు, అసలు అయితే ఈ అతనికి దేవుడు. కాలానికి ADBC అనేది పిచ్చి వాళ్ళు పెట్టినట్టున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ దీని మీద 1 కోటి రూపాయలు పందెం మరి, ఇప్పుడు గనక బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ అనేది గనక ఇప్పుడు ప్రస్తుతము ఐక్యరాజ్య సమితి ఒప్పుకున్నదని కనుక నువ్వు ప్రూవ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇప్పుడే ఇస్తా బ్రదర్ వినండి, 1 కోటి రూపాయలు పందెం కాసే అంత సామర్థ్యం నువ్వు ఇయ్యకు, రూపాయి కూడా ఇయ్యకు, నేను ఇస్తా నీకు, నేను ఇప్పుడు ఇస్తా నీకు. చిన్నప్పటి నుండి మరి నాకు చదువు చెప్పినోడు, మన గవర్నమెంట్ ముద్రించింది అంతా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది అంతా వినండి చెప్తా. ఇది ఎందుకండి ఇట్లా పెట్టిర్రు అని అంటే, అప్పట్లో బ్రిటిష్ వాడి పరిపాలనా కాలం, ప్రపంచం అత్యధిక శాతం బ్రిటిష్ వాడి చేతిలో ఉండడం వల్ల, బ్రిటిష్ వాడు నమ్మేది యేసు కావడం వల్ల, మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలన్నిటిలో మనం రాసుకున్న. మరి జనాలకు అందరికి తెలియలేదా ఇంకా ADBC అనేది బోగస్? మీరు ఎక్కడున్నారా బాబు? మీరు 7 దాకా చదువుకున్న నువ్వు, ఐక్యరాజ్య సమితి కొట్టిపడేసింది బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ అనేది ప్రస్తుతం BCE అని ఉంది, కామన్ ఎరా, సామాన్య శకం అనేది నడుస్తుంది 5 ఏళ్ల నుంచి. ఎక్కడున్నావు నువ్వు ఇంకా? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, అది కొటేషన్లని మీరు నిరూపించగలరా? ఇప్పుడు ఉన్న గూగుల్ పుస్తకాలలో, ఓపెన్ చేయి బాబు, గూగుల్ ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేసి నేను చెప్తాను వినండి, ఇప్పుడున్న పుస్తకాలలో ADBC అనేది ఉన్నదా లేదా, గవర్నమెంట్ ముద్రిస్తుందా లేదా? లేదు, కొటేషన్ బిఫోర్ సంఘటన కామన్ ఎరా ఆఫ్, వినండి, బిఫోర్ కా బీసీఈ బీసీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. బీసీ అంటే క్రైస్ట్ కాదు, కామన్ ఎరా బీసీఈ. మీరు చెప్పిన ఫుల్ ఫామ్ కు BCG సంబంధం ఉందా? బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా, వెళ్ళి దయచేసి గూగుల్లో చెక్ చేసుకుంటే. ఐక్యరాజ్య సమితి అంటే ఏందో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర ఫోరం లో నిలబడి వాళ్ళు తీర్మానిస్తారు ప్రపంచమంతా ఇప్పటి నుంచి మనం తేదీలను ఎలా పిలుచుకుందాం అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసిండ్రు. ఈ క్రీస్తు అనేవాడు పుట్టలేదు కాబట్టి మనం జనాల్ని ఇంకా మోసం చేయొద్దని చెప్పేసి సామాన్య శక పూర్వం, సామాన్య శకం తర్వాత అనేది వాళ్ళే ప్రవేశపెట్టారు. ఇది జరిగి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, మీ దగ్గర రాకపోతే నేనేం చేస్తా? ఇన్ని వేల సంవత్సరాల నుండి చరిత్ర 5 సంవత్సరాల క్రితం వాళ్ళు తొలగించారు అంతేనా? అరే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన నెత్తి మీద రుద్దిరా బాబు, మీకు అర్థమవుతుందా? ఏమన్నా బ్రిటిషోడు కత్తి ద్వారా ప్రపంచం అంతా ఎట్లయితే వ్యాప్తి చెందిండో, 70 సంవత్సరాలు అయింది కదా, 70 సంవత్సరాల చిల్లర అయింది కదా, 70 సంవత్సరాల నుండి కనిపెట్టిన సత్యం ఈ 5 సంవత్సరాల క్రితం కనిపెట్టిందా? 70 ఏళ్ల నుంచి ఎవడెళ్తున్నాడు నా దేశాన్ని, ఎవడెళ్తున్నాడు?
అయినా ఇది మన భారతదేశం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు మిత్రమా. ప్రపంచ దేశాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని మన ప్రెసిడెంట్లు మన ప్రైమ్ మినిస్టర్లు అందరూ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు. సర్వాకులు భారతదేశానికి లేకుండా ప్రపంచానికి ఉండే విషయాలు వేరు, భారతదేశాన్ని నువ్వు వ్యక్తిగతంగా ఏం విషయం చదువుకున్నావు చిన్న, వేరు. ఏం చదువుకున్నావు నువ్వు? నేను కేవలం 10వ తరగతి మరి చదువుకున్నాను. నువ్వు ఎందుకయా నీకు ప్రపంచం విషయం? నేను చెప్తున్నప్పుడు నువ్వు నువ్వు ప్రపంచ తెలియనప్పుడు విషయాలు, ఐక్యరాజ్య తెలియన, సమితి అరే విషయాలు ఐక్యరాజ్య సమితి నాకు తెలుసు, అవన్నీ నా దగ్గర రిపోర్ట్ అమ్మా ఉంది, గూగుల్ నా చేయడం దగ్గర అవన్నీ రిపోర్ట్ ఉంది బాబు. నేను ఏం చెప్తున్నా వినండి, నాకున్న అవగాహన నాకున్నది కానీ ఏమున్నది నువ్వు నీకు అవగాహన? 10వ తరగతి చదివినవి నువ్వు ఐక్యరాజ్య సమితి గురించి నువ్వు చెప్తున్నావు. యేసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు, బిఫోర్ కామన్ ఎరా అనేది పుట్టి, బిఫోర్ కామన్ ఎరా అనేది, ఆఫ్టర్ కామన్ ఎరా అనేది. ఎక్కువ పీజీ చేసిన వాళ్ళకి ఐక్యరాజ్య సమితి అనే పదం వాళ్ళకి హక్కు ఉన్నదా? ఏంటిది, నేను పీజీఏ చేసిన అయితే చెప్పండి, ఆ ఐక్యరాజ్య సమితి అనే పవిత్ర సరే ప్రస్తుత పదానికి, ఐక్యరాజ్య సమితి హెడ్ ఎవరు చెప్పు? ఐక్యరాజ్య సమితి అనే పదం పలకడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటున్నా. నీకు తెలుసా ఇప్పుడు? సరే నేను చెప్పేదాకా నీకు చిన్నప్పుడు విషయం సాంఘిక తెలుసా? పుస్తకాలలో కూడా ఉంటదండి ఐక్యరాజ్య సమితి అవునండి, అని. ఇప్పుడు నేను ఒక ఐక్యరాజ్య విషయం చెప్పినా, ఇది నీకు తెలుసా తెలియదా అండి చెప్పండి. ఇప్పుడు మరి మీరు గూగుల్ అంటున్నారు, ప్రపంచం అంటున్నారు, ఏడి అంటున్నారు, బీసీ అంటున్నారు, ఏడి అసలు ఏడి అని నేను అనలే. ఈ ఏడి, ఈ ఏడీలు గీడీలు బీడీలు మనకు రావు, అది లేదు చెప్తున్నాం కదా మేము. ఈ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ అనేది లేదు, అది గడిచిపోయిన శకం. అది ఇప్పుడు బైబుల్లో యేసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు, యేసుక్రీస్తు అనేవాడు చారిత్రక పురుషుడు కాదు, బైబుల్ ప్రకారం దేవుడు యెహోవా. అయితే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సైంటిస్టులు ఇచ్చే స్టేట్మెంట్లు, ఇప్పటికున్న సైంటిస్ట్ అమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్, సైంటిస్ట్ అమ్మా, ఏ హిస్టారికల్ ఎవిడెన్స్ అమ్మా, దీని గురించి మాట్లాడుతున్నానన్నా నువ్వు? ఇదో బ్రదర్ మీరు మీ పేరేంటి అన్నారు? అభిమన్యు గౌడ్. ఆహా, మీకు వయసు ఎంత అండి? 39 సంవత్సరాలు. నాకు 35 సంవత్సరాలు. అయితే రారపూర్ అనొచ్చా? నేను మిమ్మల్ని అరే అన్నా ఇప్పుడు. అట్లా కాదురా అని చెప్పేసి అంటున్నారు కదా. నేను అరే అనలేదే మిమ్మల్ని. అట్లా కాదురా అని అంటున్నారు కదా. అనలేదు నేను. మీరు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను అనలేదమ్మా, నేను అనలేదు. అయితే ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవడానికి అడిగే విధానం వేరుంటది, మనం తెలుసుకున్న విషయమే నొక్కి వక్క అని చేసి నేను పట్టిన కుందేలు మూడేకాళ్ళు అనుకోవడం ఒకటి ఉంటది. అది నువ్వు చేస్తున్న పని, నేను కాదు. యేసు ప్రభువును నమ్ముకున్నది ఫస్ట్, మా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని బట్టి నమ్ముకున్నాం. రెండో విషయం చెప్తున్నా, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, అందులో ఉన్నటువంటి చారిత్రక సత్యాలు, ఇవన్నీ రుజువులు. అయ్యో ఎప్ప, సరే ఓ పని చేయండి మీరు. నేను 5 సంవత్సరాల నుంచి ఏదో జోక్ చేసినట్టు నవ్వుతున్నారు. కాదు కాదు, మీరు జోకే చేస్తున్నారు, మీరు మీకు అర్థం కావట్లే. అంటే అది నేను మీ తప్ప అంటలే, మీ మూఢనమ్మకం ద్వారా మీకు ఏదో దేనికో మీరు లోన్ అయిపోయిండ్రు. సరే సత్యం తెలుసుకోవాలి బ్రదర్. మీరు చెప్పేయండి, ఎవరు రెండు వాళ్ళకు కనబడదు. మూఢనమ్మకం ఎవరిది, అనుభవ నమ్మకం ఎవరిది, అనుభవపూర్వకం. వినండి సోదరా, వినండి వినండి, ఏసుక్రీస్తు అనేవాడు పుట్టలేదు. ఒకవేళ పుడితే చారిత్రక ఆధారం చూపించి, బైబుల్లో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ఇతనే అని మాకు చూపించి, బైబుల్లో చూపించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి 1 కోటి రూపాయలు తీసుకెళ్ళండి అని ఒక 5 సంవత్సరాల క్రితమే నేను అనౌన్స్ చేశాను. ప్రతి పాస్టర్ కి నేను అనౌన్స్ చేసి పిలవడం జరిగింది. చారిత్రకంగా నిరూపించలేక, బైబుల్లో డేట్ చెప్పలేక ఇప్పటికీ తటపటా ఇస్తున్నారు. అయితే మీరు ఒక పని చేయండి సోదరా, నేను ఇప్పుడు అఫ్కోర్స్ మీరు పాస్టర్ అయినంత మాత్రాన మీకు ఇది ఆ రోజుగా కానా ఏదైతే కాదని అనుకుంటున్నాను నేను. అంటే దీని మీదనే మీరు డిపెండ్ అయి ఉన్నారా బ్రదర్? 100% నేను దీని మీదనే డిపెండ్ అయి ఉన్నా. అంటే జనాలు పైసలు ఇస్తే తప్ప నువ్వు మీ పిల్లలకు కూడా అన్నం పెట్టలేవా? జనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటిది? జనాలకు నేనే ఆత్మ సంబంధమైన ఆహారం ఇస్తున్నా, వాళ్ళు నాకు కానుక రూపంలో డబ్బులు ఇస్తారు. అంటే నువ్వు జనాలని దోసుకుందే నీకు రోజు గడవదు అనమాట. అయితే నీకు అట్లా అనిపిస్తే అట్లాంటి అభిప్రాయం ఏర్పాటు చేసుకో. ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏందా చెప్పు? ఆత్మ సంబంధమైన ఆహారం ఏంది? ఆత్మ సంబంధమైన ఆహారం అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని వాళ్ళకు బోధ చేసి చెప్పడం. శరీరానికి శరీరానికి నేను వినండి, చర్చ్ ఏడని చర్చ్ మడికొండ. ఎక్కడది? మడికొండ వరంగల్. మడికొండ అంటున్నా. ఏడాది? ఏ జిల్లా? కాజీపేట దగ్గర ఉంటది వరంగల్.
పాత వరంగల్ వాళ్ళని రైట్, అదే కొత్తాన్ని వరంగల్ తీసుకొస్తాను. వరంగల్. అయితే ఇవే నేర్పిస్తున్నావు మీ జనాలకి? అవును, నాకు తెలిసింది నేర్పిస్తున్నా. ఎవరు ఇచ్చారు నీకు అథారిటీ? ఎవరు ఇవ్వాలి? ఒకసారి ఆదికాండం 1:26ది చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మళ్ళీ ఇక్కడ చదివినా కదా, అదే చెప్పాడు. అంటే చదివి ఇట్లా చెప్తున్నావా మీ జనాలకి నువ్వు? మీరు ఇతనే ఇదేనా నీ ఇతనే ఆత్మ అడగండి కదా సంబంధమైన ప్రతి. ఆహారము? అయితే వినండి, కాదు కాదు, ఇదేనా నువ్వు ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆహారం అంటున్నా? ఆ మీరు మాత్రం ఇతనే చదువుకోనికే ఎదుటి పిల్లలు వారు ఇళ్లలో బైబుల్ వినండి పెట్టుకొని నీ చర్చికి వచ్చేటోళ్ళు చదువుకోరా? వినండి వినండి, మీరు అడిగే ప్రశ్నను బట్టి జవాబు ఉంటది ఎప్పుడైనా గాని. ఏం చెప్తున్నాడు ఒక దేవుడు అని వచనం, అడిగిన నేను, నువ్వు ఒక వచనం చదివినావు ఏం చెప్తున్నాడు పాస్టర్ అని అడిగిన నేను. మన స్వరూపం మందు నరులను చేద్దామని చెప్పేసి చెప్తున్నాడు. రైట్, గట్లా చెప్పాలి. ఏంది ఏం చెప్తున్నాడు? మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయదమని అన్నాడు. అంటే ఏంటి స్వరూపం అంటే ఏంటి బ్రదర్? దేవుని రూపంలో జనాలను చేయడం. అంటే దేవుడికి రూపం ఉంది, ఆ రూపంలో చేద్దాం. మన అంటే ఎవరు అక్కడ? మన అంటే దేవుడు త్రిత్వం అని మేము నమ్ముతున్నాము. ఓకే, అంటే ఎవరెవరు అక్కడ ఉన్నారు చెప్పండి. తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. తండ్రి అంటే ఎవరు? దేవుడు, అదే పేరేంది? యెహోవా. కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఓకే, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. 27 చదవండి ఇప్పుడు. ఇక వాళ్ళ స్వరూపంలో చేద్దామంటున్నాడు, అంటే సొంత రూపంలో, అంతే కదా? అవును. తన శరీరం ఎట్లుందో అట్లా. కానీ 27 చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా పాస్టర్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మీరు ఎక్కడ గ్యాప్ ఇస్తున్నారండి, చదవమంటున్నారు ఎక్స్ప్లెయిన్ అని నువ్వు. అంటున్నారు అదే కదా నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎట్లా చేసిన నీకు, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన. అది బైబుల్ ఓకే, ఎక్స్ప్లెనేషన్ అంటే. ఒక్క నిమిషం వినండి. దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించిండు అంటే తన స్వరూపం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా సృజించింది. స్వరూపం మందు అని సృజించాను అని ఉంది, స్త్రీని గాను పురుషుని గాను అని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను అని సృజించాను కదా. అవును. ఇప్పుడు నాకు సమాధానం చెప్పు, అక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా. అవును అవును. ఫస్ట్ ఆదాము చేసిండు, నరుడు అంటే ఆదమే కదా. అవును. తర్వాత అవ్వని చేసిండు, స్త్రీనిగా చేసిండు కదా. అవును. ఆ ఆ ఇద్దరిని తన స్వరూపంలో చేసిండు కదా. ఇప్పుడు ఆదాం అంటే మొగోడు, ఆ యహోవానో లేకపోతే యేసుక్రీస్తు కాబట్టి ఆ యహోన, యేస, పరిశుద్ధాత్మ, ముగ్గురులో ఎవరు మొగోడు, ఆ ఎవరి రూపంలో చేసిండు. మరి స్త్రీగా కూడా చేసిండు. ఇక్కడ స్త్రీకి ఉండే బాడీ పార్ట్స్, పురుషునికి ఉండే బాడీ పార్ట్స్ ఇస్ డిఫరెంట్, ప్యూర్లీ డిఫరెంట్. ఆ ముగ్గురులో ఎవరు స్త్రీ రూపంలో ఉన్నారు, ఎవరిని చూసి వాళ్ళ స్వరూపంలో అవ్వం చేసిండు, చెప్పగలవాను? చెప్పగలను, 100% చెప్పగలను. చెప్పు. దేవుడు అంటే ఇక్కడ నమ్మేది, నమ్మాల్సిన విషయం ఏంటంటే విశ్వమును చేసినటువంటి సృష్టికర్త. అయితే దేవుడు తనలో ఉన్నటువంటి మహత్తైన శక్తిలో, ఇప్పుడు ఒక వ్యక్తి అరే పలానా వ్యక్తి ఈయన సేమ్ ఉన్నారా బాబు అంటే అచ్చుగుద్దినట్టు సేమ్. ఇప్పుడు మనము కుక్కను చూస్తాము, కుక్కను చూసి కుక్క బొమ్మ గీసినాం అనుకో, ఈ కుక్క ఈ కుక్క రెండు అచ్చుగుద్దినట్టు ఉన్నాయని అని అంటాం, కానీ అది ఇది సేమ్ కాదు. ఏ పావురాన్ని గీసినా దీన్ని గీసినా అది ఇది బొమ్మ అవుతుంది, అందులో అది జీవం ఉన్నది అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో మార్పులు చేర్పులు అనేది ఉంటది. తన స్వరూపం మందు అంటే తనలో ఉన్నటువంటి ప్రాణము, ఆత్మ, శరీరం ఏదైతే ఉందో ఆ విధంగా తప్ప ఈ స్త్రీ రూపాన్ని దేవుడు మళ్ళీ ఏం చేశాడు, ఆదాములో నుండి స్త్రీని చేసిండు. ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని తీసుకొని హెడ్ లైన్ లాగా చెప్పి రెండో అధ్యాయంలో చేసిన విధానం చెప్పాడు, మూడో అధ్యాయంలో మనిషి చేసినటువంటి ఆ పతనానికి వచ్చినటువంటి శిక్ష చెప్పాడు. ఆదికాండం 1:27 వచనం మట్టికే కాదు కదా, కాంటెక్స్ట్ చూసుకోవాలి, కాంటెక్స్ట్ చూసుకోవాలని అంటున్న మీరు ఇక్కడ హెడ్ లైన్ చెప్పి దాని వివరణ తర్వాత అధ్యాయంలో ఇచ్చాడు కదా. స్వరూపమందు
స్వరూపమందు అని చెప్పినట్టే దాని యొక్క వివరణ ఏంటిదని తర్వాత అధ్యాయంలో ఉన్నది. అయిపోయిందా? అయిపోయింది. ఇదేనా చెప్పుడు అంటే? మరి ఇప్పుడు నా చెప్పడానికి మీరు మార్కులు వేయడానికి న్యాయ నిర్ణయత ఎవరు పెట్టింది మిమ్మల్ని? కాదే బాబు, నేను ఏం అడిగినా నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఇప్పుడు నువ్వు అసలు నేను కూడా యాంటీగా మాట్లాడగలను. స్వరూపమందు నువ్వు నాతో యాంటీగా మాట్లాడలేవు. నువ్వు నాకు ఏతో అడిగిన ఏ కారణం చేతనైనను నువ్వు శాంతితోను సత్యముతోను సమాధానం చెప్పాలి. నువ్వు బైబుల్ చదివినవా? బైబిల్ చదివింది కాబట్టి చెప్పు, సమాధానం చెప్పు. ఇక్కడ సమాధానమే చెప్తున్నా. ఇప్పుడు 27లో ఏమంటున్నాడు? స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని సృజించాడు. ఎవరు? తన స్వరూపమందు. అవును. ఇప్పుడు సరే, ఆదాం పక్కటం కిరిసేసి అవ్వని చేసిండు, ఓకే. ఇక్కడ ఇంకొక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు హాంఫట్ అనగానే ఆకాశం భూమి వచ్చింది. మరి హాంఫట్ అనగానే మనిషి ఎందుకు రాలేదు? సరే ప్రేమించిండు, ఓకే. మనిషిని ప్రేమించింది కాబట్టి మట్టి నుంచి చేసిండు, మట్టి నుంచి ఆదాము చేసిండు. అది ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మరి ఇంకో జరంత మట్టి ముద్ద తీసేసి అవ్వను కూడా చేయొచ్చు కదా. అయితే దేవునికి ఎట్లా చేయాలో మీరు ఐడియా ఇచ్చే వాళ్ళు అప్పుడు లేరు కదా. మీరు అది చెప్తా ఎందుకో, ఇది అంత ఎందుకు జరిగిందో చెప్తా నీకు తర్వాత. కానీ ఇప్పుడు అవ్వ ఉంది, సరే. అవ్వ బాడీ పార్ట్స్ డిఫరెంట్, ఆడమ్ బాడీ పార్ట్స్ డిఫరెంట్. అవును. నేనేమంటున్నా, తన స్వరూపము ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మీ సైన్స్ సైంటిస్టులు హిస్టారికల్ ఫ్యాక్ట్ అంటున్నావు కదా. ఈ వచనం ఏదైతే ఉందో పెద్ద డమ్మాబుస్ అని పెద్ద పెద్ద క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లే చెప్తున్నారు, ఇది మిస్టేకెన్, ఇది మిస్టేకెన్. లేదా ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మనన్నా స్త్రీమూర్తిగా అయి ఉండాలి. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా స్త్రీ కాదబ్బా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా, వినండి మీరు, కేవలం స్త్రీ అంటే స్త్రీ అంటే కేవలం బాడీ పార్ట్స్ మాత్రమేనా, లేకపోతే స్త్రీలో ఇంకా లక్షణాలు ఉన్నాయా? నేను గుర్తుపెట్టుకో బ్రదర్, నేను లక్షణాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, రూపం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రూపము లక్షణము నేను చెప్తా వినండి. ఒక వ్యక్తి సడన్ గా మీ అవసరానికి తీసి ఒక అవసరం తీర్చేయండి. మంచి రూపం వేరు, స్వరూపం వేరు, లక్షణం వేరు. అన్ని నువ్వు చెప్పొద్దమ్మా. నువ్వు పాస్టర్ దగ్గర చెప్పకును. స్వరూపం అంటే రూపము, రూపము అంటే, రూపము అంటే కనిపించేది, స్వరూపము అంటే నా రూపము. నేను చెప్తున్నా దేవుడు ఏమంటున్నాడు, ఆన్ రూపంలో చేస్తా అంటున్నాడు. ఆ యేసుకు, యేసును చూసి చేశాడా? యెహోవా తనంతటాను చూసి చేసుకున్నాడా? పరిశుద్ధాత్మను చూసి చేశాడా? ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా గానీ నేను ఆయన దేవుడిని నమ్ముతున్నా. వాడు వీడు అని అమర్యాద మాట్లాడే హక్కు మీకు లేదు. కనీస ఇప్పుడు వాణి రూపంలో అని చెప్పేసి అనద్దు కదా. అక్కడ అదే ఉంది, వాణి అనే ఉంది చూడు. ఏమని ఉండింది చూడు, దేవుడు తన స్వరూపముందు నరుణను సృజించెను, దేవుడు దేవుని స్వరూపమందు వాణి సృజించెను.